Hello and welcome back to my channel. Ivala nenu vachi na closet tour chupichipothunanu. Na clothing and my whole wardrobe tour ante mottham birvanta nade gaadu. I have categorized it to my husband and me. So na clothing range and anni chupichinu just a glimpse anamata, like how I organized ani declutter chesanu. So idi useful avutundani chestunanu. And disclaimer is నేను అంత ఆర్గనైజ్డ్ పర్సన్ కాదు, నేను బాస్కెట్ లాంటి ఏమి యూజ్ చేయను, బికాస్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్ ఫర్ రెంట్ అనమాట, మా ఓన్ హౌస్ కాదు. సో ఓన్ హౌస్ అయితే మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను అలా ఆ ప్రపోజల్ అనేది నమ్మను అనమాట, లైక్ ఐ డోంట్ లైక్ టు ఫాలో దాట్. అందుకని చెప్పి నాకున్న దాంట్లోనే నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, లైక్ హౌ ఐ ఆర్గనైజ్డ్, హౌ ఐ ఫోల్డెడ్ అండ్ హౌ ఐ కేటగరైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆఫ్ మై క్లోతింగ్ రేంజ్. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ కన్నా బెటర్ వర్డ్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను నా క్లోతింగ్ రేంజ్ చూడడానికి, యాజ్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ లైక్ మై చాయిస్ ఆఫ్ యునో క్లోతింగ్ అని. సో ఇంకేంటి ఆలస్యం, చూస్తుండండి. సో ఇది సిచ్యువేషన్ అండి నా వాడ్రూమ్ది. చూసారు కదా ఎంత మిస్సీగా పెట్టుకున్నానో. నాకు అసలు ఏది తీసుకోవాలన్నా సరే నా మొహం మీద పడిపోతూ ఉండేవి. అందుకని అట్ దాట్ పాయింట్ ఐఎమ్ డిసైడెడ్ నో, ఐ షుడ్ సిట్ డౌన్ అండ్ ఆర్గనైజ్ దీస్ థింగ్స్ అని చెప్పి దీంట్లో ఓల్డ్వన్నీ డీక్లటర్ చేయడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ నేను అందులో ఉన్నవన్నీ తీస్తున్నాను అనమాట, తీసి బయట పెడుతున్నాను. సో దాట్ కేటగరైజ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కటి దేని దేంట్లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఫోల్డింగ్స్ చేయాలి అట్లా అని చెప్పి. సో ఉన్నవన్నీ మొత్తం పీక్తున్నాను, ఫ్రంట్ రోలో ఉన్నవన్నీ. సో పక్కన మా పాప ఆడుకుంటూ ఉంది నా పర్స్లు, హ్యాండ్ బ్యాగ్స్ వాటితోటి. చూసారు కదా ఎన్ని వస్తున్నాయో, కొండను కరిగిస్తున్నాను లిటరల్గా. స్టార్ట్ చేసేటప్పుడు ధైర్యం చాలలేదు, ఇంకా స్టార్ట్ చేసినాక ఊపిలో దిగినాక ఇంకా బయటికి రావడం కష్టం కాబట్టి అలాగా కంటిన్యూ చేస్తూ పోయాను. సో ఫస్ట్ నేను నా నైట్ వేర్ అంటే ట్రాక్ ప్యాంట్స్, టీషర్ట్స్, నైటీస్ అట్లాంటివన్నీ బయటకు తీసి ముందు నీట్గా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను. సో హౌస్ ఇంట్లో వేసుకునేవన్నీ ఒక పక్కన నీట్గా ఉంటాయి కాబట్టి అట్లా కేటగరైజ్ చేసుకున్నాను అన్నమాట. అయితే అందులోనే నా చున్నీస్ ఇంకా షాల్స్ కూడా ఉండిపోయినాయి, అందుకని సపరేట్ చేస్తున్నాను అన్నమాట. అన్నీ మిక్సప్ అవుతే మళ్ళీ పేరింగ్ చేయడానికి కష్టం అవుతుందని ఇన్నర్ వేర్స్, లాండ్రీ అన్నీ సపరేట్ చేసి ఇంకో పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఫోల్డింగ్స్ చేసుకుంటాను, ముందైతే కేటగరైజ్ చేస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను. అన్నీ సపరేట్ చేసినాక ఫోల్డింగ్స్ చేసుకుంటాను. పక్కన మా పాప గోలగోల చేస్తూ ఉంది కెమెరా ఎదురుగ్గా కూర్చుని. సో నా నైటీస్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అవన్నీ ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చి నా క్యాషువల్ వేర్ అనమాట, జస్ట్ అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పిల్లల స్కూల్ మీటింగ్స్కి అట్లాంటి ప్లేసెస్కి క్యాషువల్ వేర్ వేసుకునేవన్నీ నేను ఒక పక్కన పెట్టుకుంటున్నాను. అవన్నీ ఒక పక్కన పెట్టుకుని నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో అక్కడ కొండలు, అది సంగతి. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి డ్రెస్సులు, ఎక్కడో ఆఘాతంలో ఉండిపోయినాయి, గుర్తు కూడా లేదు నాకు. అప్పుడప్పుడు నాకైతే అనిపిస్తుంది అండి నేను డీక్లట్టర్ చేసేయాలి, ఇవి మళ్ళీ వేసుకోకూడదు అని అనుకుంటాను. కానీ అవి మళ్ళీ సర్దేటప్పుడు మనసు ఒప్పదు పక్కన పెట్టేయడానికి. ఏముందిలే ఇంట్లో అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి అన్నా వేసుకోవచ్చు అని మళ్ళీ లోపల పెట్టే రోజులు చాలా ఉన్నాయి. మొన్న కూడా అదే పని చేశాను. కమెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇలాగే చేస్తారా అని, అలాగే గుర్తుపడి అని చెప్పి. సో ఇదన్నమాట నా కొండ, బట్టల కొండ.
ఇది నా క్యాషువల్, ఇంకా ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్, బయటికి వేసుకుని వెళ్ళే డ్రెస్సెస్, పార్టీ వేర్ అన్నీ ఇట్లా మంచం మీద పడేసి అని ఇష్టం వచ్చినట్టు మొత్తం పీకేసి ఇప్పుడు నేను దీన్ని క్యాటగరైజ్ చేసి నీట్గా ఫోల్డ్ చేస్తాను. చూసారు కదా, ఎంప్టీ అల్మారా అన్నమాట. లోపల మెటల్ రాడ్స్ కూడా లేవు, పైన హ్యాంగ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమి ఇవ్వలేదు మాకు. సో అలాగే చేయాలి. సో నేను ఆ రోజువారీ వేసుకునే డ్రెస్సెస్, అప్పుడప్పుడు పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి, పక్కన షాప్కి వెళ్ళడానికి, అలాంటి వాటికి నేను నైట్ డ్రెస్సులు లేకపోతే నైటీలతో వెళ్ళను. నేను అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటానన్నమాట, జస్ట్ ఫర్ క్యాషువల్ హోమ్ వేర్. అవన్నీ ఒక చోట క్యాటగరైజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ మై క్యాషువల్ వేర్, అంటే ఇంట్లో వేసుకోవడానికి లేకపోతే పక్కన ఏదన్నా పనులకు వెళ్ళటానికి, బాబు స్కూల్కి వెళ్ళి రావడానికి, అట్లాంటి వాటికి ఈ డ్రెస్సెస్ యూస్ చేస్తానన్నమాట. అప్పుడప్పుడు నా యూట్యూబ్ వీడియోస్కి కూడా యూస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను అవేమంత పిచ్చి బట్టలేం కాదు. కాకపోతే ఏంటంటే నేను వాడి వాడి బోర్ కొట్టేస్తుంది కాబట్టి నేను అట్లా ఇంట్లో వేసేసుకోవడం అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. అది సంగతి, అవన్నీ నా క్యాషువల్ వేర్ అన్నమాట అటు రోజు. సో ఫైనలీ దిస్ ఈజ్ మై హోల్ క్లోథింగ్ కలెక్షన్. ఫస్ట్ టూ రోజు వచ్చి నేను మీకు చెప్పినట్టే క్యాషువల్ వేర్, కింద అలా లెగిన్స్ రోల్ అప్ చేసి పెట్టాను. అదైతే స్పేస్ ఎక్కువ తీసుకోదు, ప్లస్ మనకు కలర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే ఫోల్డ్ చేసి పెడితే కొండలాగా తయారవుతుంది. దాని పక్కన షాల్స్ పెట్టాను. నేను యూజువల్గా 3 షాల్స్ యూజ్ చేస్తాను, ఎప్పుడన్నా బైక్ మీద వెళ్ళినప్పుడు లేకపోతే నడుచుకుంటూ షాప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను నా ఫేస్ని కప్పుకుంటాను షాల్ తోటి. ఐ జస్ట్ హేట్ గెటింగ్ ట్యాండ్ అన్నమాట, అందుకని. సో నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చి బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ డే అవుట్కు లేకపోతే వీడియో షూట్ చేసేటప్పుడు లేదంటే ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా చిన్న చిన్న గెట్ టుగెదర్స్, ఫ్రెండ్స్తో వెళ్ళటం, ఇలాంటి వాటికి ఆ నెక్స్ట్ 2 రోస్, ఈ 2 రోస్ యూస్ చేస్తానన్నమాట. ఈ పట్లో అన్ని కుర్తాసే ఉంటాయి మ్యాక్సిమం నావి. సో నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా ఇష్టము, ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా కొనుక్కోవాలి కొత్తవి, హస్బెండ్ జాబ్లోకి చెల్లెలు పెట్టాలి కదా, అది సంగతి. అది పింక్ కుర్తా గుర్తుందిగా, ఒక లైవ్లో వేసుకుంటే మీకు నచ్చింది కదా, అది అదనమాట బెనారస్ కుర్తా. సో ఇది నా అవుట్ఫిట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, మై పార్టీ వేర్ లాంగ్ గౌన్స్. ఫస్ట్ బ్లాక్ది వచ్చి కుర్తా టైప్ లాంగ్ కుర్తా అనమాట. ఇవన్నీ లాంగ్ గౌన్స్, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, పార్టీ వేర్వి. ఆ పింక్ది నేను ఒకసారి ఆల్రెడీ వేసుకున్నాను నా వీడియోస్కి, మిగిలిన కూడా చూపించాను మీకు ఆల్రెడీ. ఆ నర్కలీ కలెక్షన్ వీడియో చూపించాను కదా, చూడలేదంటే ఒక్కసారి చూడండి వెళ్ళి, నేను ఐకార్డ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇవన్నీ లాంగ్ గౌన్స్ మామూలుగా పెడితే పడిపోతాయి కాబట్టి ఇలా సపరేట్గా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను అన్నమాట. విడిగా వేరే వాటిల్లో కలిపి పెట్టేస్తే డెఫినెట్గా పడిపోతాయి, అందుకని అవన్నీ ఒక పక్కన పడకుండా నీట్గా పెట్టుకున్నాను. సో దాట్ నాకు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట తీయంగానే. మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను ఇట్లాగే స్లో స్లోగా అన్ని రేంజెస్లో వెళ్తున్నాను, అంటే ఇంట్లో అన్ని ఆర్గనైజ్డ్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సూన్ యూ విల్ సీ మోస్ట్ ఆఫ్ సచ్ వీడియోస్, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. మీరు కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ అప్లోడ్ ఏ వీడియో, సో దట్ యూ డోంట్ మిస్ దాట్. ఇంకా ఏంటంటే జస్ట్ కమెంట్ డౌన్ బిలో ఈ వీడియో ఎలా నచ్చిందంటే బాగుందా లేదా ఏంటి అని చెప్పి. సో 1 రూపాయి కూడా పైసా ఖర్చు పెట్టకుండా లైక్ హౌ ఐ ఆర్గనైజ్డ్ అని చెప్పి, యాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మెటల్ రాడ్స్ అనమాట. మామూలుగా మనం హ్యాంగర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అట్లాంటి రాడ్స్ ఉంటే, సో వీ డోంట్ హ్యావ్ సచ్ రాడ్స్. బట్ స్టిల్ నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అట్లాగే నీట్గా ఉంచడానికి. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇట్లాగే ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తాను చేయడానికి, సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. అండ్ డూ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో యా, దట్స్ ఇట్ విత్ దిస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ డెట్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.